అడవుల్లో బెల్ట్ పెట్టుకోవటం మర్చిపోయాను. మీరు ఫస్ట్ లైట్ సెంటర్ స్టేజ్. నేను దూరంగా ఉంటే మా వదిన ఫోన్ చేసింది. నిజంగా ఫంక్షన్ మర్చిపోయాను. మధ్యాహ్నం ఆకాష్ ఫోన్ చేసి అంకుల్ ఫంక్షన్కి రావాలన్నాడు, తప్పకుండా వస్తా అని చెప్పి. నేను శంషాబాద్ ఉంటే మా వదిన ఫోన్ చేసింది కరెక్ట్ 20 నిమిషాల ముందు. నాకు నేను ఈ ఫంక్షన్కి వచ్చింది కేవలం మా వదిన గురించి. మా వదిన అంటే నాకు ఎంత ఇష్టం అంటే, ఒక స్త్రీ జాతి గర్వపడాల్సిన వాళ్ళల్లో ఒక తల్లిలా ఎలా ఉండాలంటే లావణ్య గారిలాగా ఉండాలి, ఒక అమ్మ ఎలా ఉండాలంటే లావణ్యలా ఉండాలి, ఒక అక్క ఎలా ఉండాలంటే లావణ్య గారిలాగా ఉండాలి, ఒక భార్య ఎలా ఉండాలంటే లావణ్య గారిలాగా ఉండాలి, ఒక కోడలు ఎలా ఉండాలంటే లావణ్యల గారిలాగా ఉండాలి, ఒక కూతురు ఎలా ఉండాలంటే లావణ్య గారు ఉండాలి. సీతాదేవిని నేను చూడలేదు కానీ సీతాదేవికి ఉన్నంత ఓపిక ఉంది ఆవిడకి, సీతాదేవికి ఉన్నంత సహనం ఉంది ఆవిడకి. కర్ణుని కన్నా కుంతీదేవికి ఉన్నంత గొప్ప క్వాలిటీస్ ఉన్నాయి ఆవిడకి. నేను నా తల్లిని ఎంత గౌరవిస్తానో నేను ఆవిడని అంత గౌరవిస్తాను. నేను నిర్మాతగా 2 సినిమాలు తీసిన రెండో సినిమా తర్వాత నా ప్రయాణంలో పూరి అన్నతో చాలా ప్రయాణాల్లో చాలా మట్టికి షేర్ మా వదినకి ఇస్తాను. గొప్ప వ్యక్తిత్వం గల వ్యక్తి, మహోన్నత వ్యక్తి. ఎన్నో ర్యాంపులు వ్యాంపులు వస్తుంటాయి పోతుంటాయి, అమ్మ కలకాలం ఉంటుంది. జీవితాంతం ఆవిడని గుండెల్లో పెట్టుకొని చూడాల్సిన బాధ్యత ఆకాష్ది, పవిత్రది, పూరి అన్నది. ఆవిడకి నా మనస్ఫూర్తిగా పాదాభివందనాలు చేస్తున్నా, ఎందుకంటే ఆవిడ అంటే నాకు అంత ఇష్టం. లవ్ యూ వదిన, నువ్వు నా బంగారు తల్లివి, మా అమ్మ ఎంతో నువ్వు నాకంత. నువ్వు ఎప్పుడు చల్లగా ఉండాలి. ఆకాష్ గురించి చెప్తున్నా. ఆకాష్ని ఫస్ట్ టైం ఎప్పుడు చూశానంటే ఒక 22 ఏళ్ల ముందు వదిన పూరి గారు స్కూటర్ మీద అమీర్పేటలో డాక్టర్ ఆదినారాయణ గారు అనుకుంటా ఈయన్ని ఒళ్ళో పెట్టుకొని వర్షం పడుతుంది ఎత్తుకొని వస్తున్నారు. పూరి గారు పెద్ద డైరెక్టర్ అవుతాడు, భూమి బద్దలు కొడతాడు, ఇండస్ట్రీని దొబ్బేస్తాడు అని పెళ్లి చేసుకోవాలి ఆవిడ. ఆయన జేబులో 100 200 ఉంటే ఈడు నచ్చాడు, నాకు కన్నుగొట్టాడు అని పిచ్చి తల్లి స్కూటర్కి వచ్చి లవ్ చేసి సనత్నగర్ టెంపుల్లో 3 ముళ్ళు వేస్తే బయలుదేరి వచ్చేసింది. తర్వాత చాలామంది వచ్చారు మా నడుస్తారైనా, కానీ ముందు వచ్చింది మా తల్లి. కానీ ఆవిడ గొప్పవాడు. ఈరోజు పూరి గారు కొడుకు, పూరి గారు దేశమంతా ఎక్కడ సాబిత ఉంటుంది, దేశమంతా కళ్ళాపి చల్లాడు కానీ ఇంటి ముందు కళ్ళాపి చల్లటానికి టైం లేదు ఆయనకి. ఎందరో స్టారులు చేశాడు, సూపర్ స్టార్లను చేశాడు. డైలాగులు రానికి డైలాగులు నేర్పించాడు, డ్యాన్సులు రానికి డ్యాన్సులు నేర్పించాడు, మామూలు అలా స్టారులు చేశాడు, సూపర్ స్టార్లను చేశాడు. కన్న కొడుకుని కలలు కన్నా నాకు ఎప్పుడు చెప్పాడు కానీ ఆకాశం స్టారింగ్ చేద్దాం స్టారింగ్ చేద్దామని. నేను నా కొడుకైతే నేను లండన్లో ఉన్న స్పెషల్ ఫ్లైట్ తీసుకొని వచ్చేవాడిని. నేను బతికేదే నా కొడుకుల కోసం, నా పెళ్ళం కోసం, నా పిల్లల కోసం. మా అన్నయ్య ఎక్కడ ఉన్నాడో ఏం బిజీగా ఉన్నాడో తెలీదు. అన్నయ్య ఇంకోసారి ఈ పని చేయమాక నీకు దండం పెడతా, ఎందుకంటే మనం ఏం సంపాదించినా వాళ్ళ కోసమే, మనం ఏం పోగొట్టినా వాళ్ళ కోసమే. మనం చదిస్తే తలకొరి పెట్టేదాళ్ళే, మనం ఆస్తులు సంపాదిస్తే వాళ్ళకే, మనం అప్పులు చేస్తే తీర్చేదాళ్ళే, మనం ఏం చేసినా కేర్ ఆఫ్ వాళ్ళే. పూరి జగన్నాథ్ సన్ ఆఫ్ ఆకాష్ సన్ ఆఫ్ పూరి జగన్నాథ్, గుర్తుపెట్టుకో. ఇంకోటి పేరు రాస్తే ఊరుకోదు రాజ్యాంగం, రాజ్యాంగం ఊరుకుంటుందా? ఊరుకోదే. బండ్లాగానే సన్నా బండ్ల నాగేశ్వరరావు, బండ్లాగానే సన్నా ఇంకోటి మీద ముడ్డి మీద అంటారు వచ్చి. ఎవడు ఊరుకుంటాడు? పూరి ఆకాష్ సన్నా పూరి జగన్నాథ్ రాయాలి, నువ్వు కన్నావు కాబట్టి. అందుకోసం మనం కన్నా కాబట్టి మన బాధ్యత, మన రెస్పాన్సిబిలిటీ, రెస్పాన్సిబిలిటీ తీసుకోకూడదు, తీసుకున్నా సత్యదా కోతలు కూడదు. నువ్వు వదిన మళ్ళీ తాళి కట్టావు, ఆకాశం కన్నావు, పవిత్రం కన్నావు, మొయ్యాల్సి వచ్చేదాకా. వాళ్ళ బాధ్యత నీది, వాళ్ళని స్టారింగ్ చేయాలి. వాడిని స్టారింగ్ చేయాల్సి చేస్తావు, వాడు అవుతాడు, వాడి దగ్గర టాలెంట్ ఉంది. ఎవరెవరికి డైలాగ్ వాళ్ళని స్టారులు చేసావు, సూపర్ స్టారులు చేసావు, మెగాస్టారులు చేసావు, రా స్టారులు చేసావు. నీ కొడుకు వచ్చాడు బాంబేలో పోయి కూర్చున్నావు, ఇది ఎక్కడ న్యాయం అన్నా? ఇదేందన్నా? అట్ట కాదన్నా, అట్ట కుదరదు, నేను ఒప్పుకోను. నాలాంటి స్టార్ ప్రొడ్యూసర్ని చేసి అద్భుతమైన యాక్టర్ నీ కొడుకు స్టారింగ్ చేయడానికి నువ్వు బాంబేలో కూర్చుంటే ఒప్పుకోమన్నా?
చోర్ బజార్ నీ కొడుకు చింపేశాడు ఎర్రకొట్టేశాడు ఈ సినిమా బ్లాక్ బాస్టర్ అవుతుందన్నా నువ్వు చేసినా నువ్వు చెయ్యకున్నా నీ కొడుకు స్టార్ అవుతాడు నీ డే నువ్వు కూడా నీ కొడుకు డేట్ల కోసం క్యూలో ఉండే రోజు వస్తుంది గుర్తుపెట్టుకో ఇవాళ చెప్తున్నా రాసుకో నువ్వు బ్యాంకాక్ పోయి కథ రాసుకొని ఆకాష్ కజ్జత్త ఇండ్రా అనే రోజు రాకపోతే నా పేరు బండ్ల గణేష్ కాదు ఆ రోజు వస్తుంది ఆ రోజు వచ్చి ఆకాష్ వాడి నాన్నకు డేట్లు ఒకరా అని చెప్తాను నేను నీకే నా తెలివి మాకు రాదా నువ్వు ఇవాళ రానందుకు రేపు స్టార్ అవుతాడు నువ్వు డేట్లకు వస్తావు ఆ డేట్లు ఇవ్వకుండా నేను చేస్తాను